నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుపాడు గ్రామ శివారులోని శ్రీ పోలేరమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని దుండగులు ఆలయాల తలుపులు పగలగొట్టి హుండీలోని నగదు చోరీ చేశారు. అలాగే బీరువాను పగలగొట్టి సుమారు 200 గ్రాముల వెండి పట్టీలను దుండగులు అపహరించుకెళ్లారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అది మాత్రం మాయమ్మ తీసి మాత్రం ఇంట్లో పెట్టుకుంటా ఇది రూమ్ తెచ్చింది అయింది అయితే ఈ ఎంప్లాయర్లు ఈ గంటలో 5000 ఒకటి ఇచ్చి ఆ గంటలో ఇది తీసుకొని పోవాలి కదా అసలు లెక్క పెట్టలేదు ఎండ కూకొని అంత దూరం కూడా లేదు వాడు ఆ చిల్లర డబ్బులు తీసుకునే దానికి అవసరం ఏంటంటే చూడు తీసుకోలేదు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.